नमस्ते याक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस ఈ నెల 5న విశాఖ రానున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం సృజనకు అద్దం పడుతున్న రైల్వే లోకో షెడ్ వ్యర్థాలతో అద్భుత ఆవిష్కరణలు సచివాలయ సిబ్బంది సేవలకు అభినందన చప్పట్లతో సంఘీభావం తెలిపిన రాష్ట్ర ప్రజలు జిల్లాలో కొనసాగుతున్న కరోనా కలకలం 51114 చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య 409 కి పెరిగిన మృతులు మాజీ మేయర్ సబ్బమహరి అక్రమ నిర్మాణాన్ని తొలగించిన జీవీఎంసి ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య అంటున్న హరి ఇక వార్తల వివరాలు చూద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 5న జిల్లాలో పర్యటించనున్నారు జగనన్న విద్యా కానుక పథకాన్ని విశాఖ జిల్లా నుంచి ప్రారంభించనున్నారు ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చింది ఇటీవల నాడు నేడు కార్యక్రమం ద్వారా సుందరంగా తీర్చిదిద్దబడ్డ ఆనందపురం మండలం గిడిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది దీంతో ఆగమేఘాల మీద గిడిజాల పాఠశాలను సిద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యా కానుక పథకం ఇక్కడి నుంచి ప్రారంభించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఒకవేళ ముఖ్యమంత్రి పర్యటన రద్దైనప్పటికీ విద్యా కానుక కిట్లు పంపిణీని పాఠశాల నుంచి ప్రారంభించనున్నారు సృజనకు కాదేది అనర్హం అని నిరూపిస్తోంది ఈస్ట్ కోస్ట్ రైల్వే లోకో షెడ్ అద్భుత ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వహవా అనిపించుకుంటోంది వ్యర్థాలకు అర్థాలను కల్పిస్తూ ప్రతిభను చాటుతోంది అందరి మన్ననలు అందుకుంటూ ఆవిష్కరణలతో ముందుకు సాగుతోంది ఈస్ట్ కోస్ట్ రైల్వే లోకో షెడ్ ఇప్పుడు ఈ పేరు తెలియని విశాఖవాసులు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు ఇక్కడ సిబ్బంది ఓ పక్క విధులను నిర్వర్తిస్తూనే మరో పక్క ఆవిష్కరణలతో ఔరా అనిపించుకుంటున్నారు కుక్కపిల్ల సబ్బుబిళ్ళ కాదేది కవితక నర్హమని మహాకవి శ్రీశ్రీ చెప్పిందాన్ని లోకో షెడ్ సిబ్బంది అక్షరాల వంట పట్టించుకున్నట్లు కనిపిస్తోంది వ్యర్థ పదార్థాలే ముడిసరుకుగా తమ ఆలోచనలకు పదును పెడుతూ వీరు సృష్టిస్తున్న అద్భుత ఆవిష్కరణలే అందుకు నిదర్శనం సృజనకు అద్దం పడుతూ వినూత్న ప్రయోగాలతో ముందుకు సాగుతూ అద్భుత ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్గా షెడ్ సిబ్బంది నిలుస్తున్నారు పనికిరాని వస్తువులే వారి ఆవిష్కరణలకు ముడిసరుకు వ్యర్థ పదార్థాలతో అద్భుతాలు సృష్టిస్తూ ప్రజోపయోగ పరికరాలెన్నింటినో రూపొందించి ప్రజలు అధికారుల మన్ననలు పొందుతున్నారు వారే విశాఖ లోకో షెడ్ సిబ్బంది పనికిరాని వస్తువులతో వీరు తయారు చేసిన ఎన్నో పరికరాలు కరోనా కష్టకాలంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి రైల్వే శాఖ ప్రతిష్టను ఇనుమడిస్తున్న ఈ లోకో షెడ్ వ్యవస్థను మరిన్ని అద్భుత ఆవిష్కరణలు చేసేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు దాదాపు 16 కోట్ల వ్యయంతో ఈ వ్యవస్థను పటిష్టపరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు To fight against this invisible enemy of the society, the present coronavirus, we have made a robo. This robo, we already supplied one to our divisional railway hospital, Valtier. And in this robo, we have a feasibility of working by a remote control, as well as a hand sanitizer, hand-free hand sanitizer machine attached along with the robo. This Valtier robo, it can able to serve different type of medicines and food and tiffin to the patients. They supplied all these materials and also sanitized their hand. So this way they help the frontline medical staff. Similarly, as advised by my principal chief mechanical engineer, Sri Gautaman Datta Sahab, going for made another 3 number of robots. And in this series, the second robot, that is robot 2, we have already prepared and it is meant for Central Railway Hospital of East Coast Railway, Bhubaneswar. In this robot, we have upgraded the features. In this robot, we have provided a UVC sanitizer box. This will help the personal belongings of the staff after completion of their shift. When they go out from the ward, they are able to sanitize their mobile phone and handkerchief and other belongings and paper also, sanitize it before leaving the COVID ward.
సచివాలయ ఉద్యోగుల నియామకం జరిగి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సహా అందరూ చప్పట్లు కొడుతూ వారి ఉత్తమ సేవలకు సంఘీభావం తెలిపారు. దీనిలో భాగంగా విశాఖ బీచ్ రోడ్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన తదితరులు ర్యాలీలో ముఖ్య అతిథులుగా పాల్గొని చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్రు మాట్లాడారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్య స్థాపనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కొనసాగుతోందన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సేవలందిస్తున్న సచివాలయ ఉద్యోగుల సేవలు మరువలేనివని కొనియాడారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా మరికొన్ని పోస్టులకు పరీక్షలు నిర్వహించామని, త్వరలోనే ఆ నియామకాలు కూడా పూర్తవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, అధిక సంఖ్యలో మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి గౌరవనీయులు దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కూడా ప్రశంసించారు. ఈ సచివాలయ వ్యవస్థని, వాలంటీర్స్ వ్యవస్థను అంటే మనందరికీ అర్థం చేసుకోవాలి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది, వీళ్ళ యొక్క రోల్ ఏంటనేది మరి రాబోయే రోజుల్లో ఒకటే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ ప్రజలు పెద్ద బాధ్యత తప్పు చెప్పారు. మనం ఇచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా కానీ వారు అధికారులకు కానీ మాకు కానీ ఒకటే చెప్తున్నారు, ఎలాంటి వివక్షత లేకుండా, ఎలాంటి వివక్షత అంటే రాజకీయాలకి పార్టీలకు అతీతంగా, రెండోది అవినీతి రహితంగా ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 100% పేదవాడికి అందజేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి మరి అధికారులు కూడా మన ఇందాక చూసా కలెక్టర్గా చూపించాను నాకు, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో 129 హామీలు ఇస్తే 100 పైగా హామీలు నెరవేర్చిన ఘనత కూడా ఈ దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. 90% పైగా హామీలు మొట్టమొదటి సంవత్సరంలో అమలు చేశాం. మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా అధికారుల సహకారంతో, సచివాలయ సిబ్బంది సహకారంతో, వాలంటీర్ సహకారంతో, మా స్థానిక నాయకుల సహకారంతో తప్పనిసరిగా ఈ వ్యవస్థనే దేశానికి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దడంలో మరి కీలక పాత్ర పోషించబోతుంది సచివాలయ వ్యవస్థ అనేది తెలియజేసుకుంటూ, మరిన్ని మెరుగైన సేవలు అందించి ప్రజలకి మరి ఆనాడు నిజంగా పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ ఏదైతే కలలుగన్నారు గ్రామ స్వరాజ్యం రావాలని, ఆ గ్రామ స్వరాజ్యం వచ్చే దిశగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలడుగు వేసిందని ఈరోజు దేశంలో గర్వంగా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మరి ఈ విజయాన్ని కానీ ఈ యొక్క ఈ సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ పూజ్య బాపూజీ జాతిపేత మహాత్మా గాంధీకే మేము వినయంగా మరి అంకితం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జిల్లాలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్ విజృంభణ తగ్గుముఖం పట్టినప్పటికీ కేసుల నమోదులో మళ్లీ పెరుగుదల కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా 297 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 51,114, మృతుల సంఖ్య 409కు చేరింది. జిల్లాలో కరోనా కేసులు 51,000 మార్కు దాటాయి. వైరస్ తీవ్రత తగ్గినప్పటికీ కేసులు క్రమేణా పెరుగుతుండటంపై ప్రజలు కలవరపడుతున్నారు. తాజాగా 297 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 51,114, మృతుల సంఖ్య 409కి చేరింది. కాగా ఇప్పటి వరకు 46,886 మంది కోలుకున్నారు. 3,819 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కేసుల నమోదు సంఖ్య తగ్గినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తనపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలనంటూ మాజీ ఎంపీ, టీడీపీ లీడర్ సబ్బం హరి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన ఇంటికి 2 సార్లు వచ్చారన్నారు. నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి ఆక్రమణలు తొలగించవచ్చు కదా అని మండిపడ్డారు. ఆయనకి ఇంత కోపం ఎవరిపైనా ఎందుకొచ్చిందో తెలుసుకుందాం. విశాఖ నగరపాలక సంస్థ మాజీ మేయర్, మాజీ ఎంపీ, ప్రస్తుతం జిల్లాలో క్రియాశీలక టీడీపీ నాయకుడు సబ్బం హరి. అయితే ఆయన నివాసం ఉంటున్న ఇంటిలో కొంత భాగం ఆక్రమణకు గురైందని గ్రహించిన జీవీఎంసీ సిబ్బంది ఈ తెల్లవారుజామున ఆక్రమణ స్థలంలో ఉన్న నిర్మాణాన్ని తొలగించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం దారుణమంటూ సబ్బం హరి మీడియా ముందు వాపోయారు. ఎంతటి వాడినైనా వదిలిపెట్టేది లేదంటూ కొంత ఘాటుగానే వ్యాఖ్యానించారు. పై అధికారుల ఆదేశాల ప్రకారమే తాము ఇలా చేశామంటూ అధికారులు తన వద్ద మొరపెట్టుకున్నారని కూడా చెప్పారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలుగానే తాను చూస్తున్నట్లు తెలిపారు. ఏదో చేసింది, మంచి చేస్తే బాగున్ను. నాకు బేడీలు వేసేసినా, లేదా అచ్చిన నాయుడులాగా ఏమో జీపీ ఎక్కి తీసుకెళ్ళిపోయినా, కొల్లి రవీంద్రలాగా ఏదో జైల్లో పెట్టేసిన, మరి ఏం చేయలేక ఏం జరిగిందంటే బాత్రూమ్ కొట్టేయండి రా సబ్బం అన్నాడు అనమాట. లోకల్ గౌడ్ సంగతి కూడా తెలుస్తానన్నా. ఇది జరిగాక
ना तालूका डायरेक्शन गानी ना तालूका एक्सप्रेशन गानी इंच कोड़ा तगदु कानी दीदी चेसिन ट्वंटी वाळ्ळनु मात्रं ऐ नो वाळ्ळनि एक्कड कूर्चोबेट्टाल अक्कड कूर्चोबेड़तानु रेंडोदि ई फेंसिंग पोल आल्तो तीस्तानु मीकु ई रोज चेप्तुन्नानु नेनु तीनु बिकाज కార్పొరేషన్ అక్కడ గోడ కట్టింది కార్పొరేషన్ నాకు ప్లాన్ అప్రూవల్ ఇచ్చింది అసలు రాష్ట్రంలో ఏదైనా రూల్ ప్రకారం జరుగుతుందన్న ఏదైనా ఇది కాదు రూల్ ఆఫ్ డూయింగ్ ఉందా డీజీపీని చెప్పే నేర నీకేమో బుద్ధి ఉందా అని కోర్టు చెప్పారు ముఖ్యమంత్రి నేర నీకు సిగ్గుందా అని అరే నీ చేత కాకపోతే చెప్పరా మేము ఇంటర్ఫేర్ అవుతాం నిన్నే చెప్పారు కదా మనం చెప్పడం మీ ప్రశ్నలు అమాయకంగా వేస్తున్నారని నాకు అనిపిస్తుంది మూడున్నరకి నాలుగు గంటలకు వచ్చి నాలుగు వందల మందిని తీసుకొని వచ్చి అంటే ఇక్కడ నేను పడుకొని ఉన్నాను హాయిగాను ఇంకొక అరగంట అయితే లేచి నా ఎక్సర్సైజ్ నా యోగకి వస్తాను తలుపు కొడితే ఆశ్చర్యపోయాను పాప మా పార్క్ ఎంతో కష్టపడాలి చేసుకున్నారు ఈ రెసిడెన్స్ అంతా కలిపి వాళ్ళ పార్క్ చూడండి ఏం చేశారు అంటే ఇంగిత జ్ఞానం లేని పశువులు అన్నమాట వీళ్ళు మంది కొట్టాలనుకుంటున్నాను ఈ లోపలికి వచ్చి ఆ ఫైవ్ బై త్రీ టాయిలెట్ కొట్టడానికి ఏముంది నేనే అన్నాను వాళ్ళకి ఆల్టర్నేట్ ఒకటి పెట్టేసి తీస్తాను లేదు అంటే మా దగ్గర అందాక ఏదో టాయిలెట్ రెండు ఉన్నాయి వాడుకుంటారు చెప్పకుండా నాలుగు గంటలకు వచ్చి ఇప్పుడు అక్కడికి వచ్చి ఏం మాట్లాడండి అన్న మీకు అర్థమైపోయి ఉంటుంది కదా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దంపతులు విశాఖ శ్రీ శారదాపీఠంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్రలను కలిశారు స్వామీజీల ఆశీస్సులు అందుకున్నారు అనంతరం పీఠం ప్రాంగణంలోని శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చాతుర్మాస్య దీక్ష ముగించుకుని విశాఖకు తిరిగి వచ్చిన తర్వాత పీఠాధిపతుల ఆశీస్సులు అందుకోవడానికి ఎంపీ విజయసాయిరెడ్డి దంపతులు ప్రత్యేకంగా పీఠానికి వచ్చారు విజయసాయిరెడ్డి వెంట మంత్రి అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యే అదీప్రాజ్ వైఎస్ఆర్సిపి నేత వంశీకృష్ణ తదితరులు ఉన్నారు గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థకు ఏడాది పూర్తయింది ఈ సందర్భంగా వాలంటీర్ల సేవలకు ప్రజలు ప్రజాప్రతినిధులు చప్పట్లతో సంఘీభావం తెలిపారు అందులో భాగంగా ఎంపీ ఎంవివి సత్యనారాయణ తన కార్యాలయంలో వాలంటీర్ల సమక్షంలో పార్టీ నాయకులు కార్యకర్తల సందడి నడుమ వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలనను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో దేశంలోనే మొదటిసారిగా సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్ల కృషి ప్రశంసనీయమన్నారు ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్నారో గ్రామ స్వరాజ్యం రావాలి అని చెప్పేసి దాని ద్వారా గ్రామ సచివాలయాలు అదేవిధంగా వార్డు సచివాలయాలు వ్యవస్థ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆయన ప్రారంభించి ఇవాళకి కరెక్ట్గా సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో మన గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు ద్వారా ఇవాళ ఎంతో సర్వీస్ చేయడం జరిగింది ఆ వ్యవస్థ ద్వారా పెన్షన్స్ ఇదివరకు 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు వయసున్న పెద్దవారు వారిచ్చే అంతకుముందు ప్రభుత్వంలో 1000 రూపాయలు పెన్షన్ కోసం ఎండలో ఉండి లైన్లో నుంచుని ఆ 1000 రూపాయల కోసం తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఇవాళ ఈ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి 1వ తారీఖు 10 గంటల కల్లా వారికి పెన్షన్ పంపించడం అదేవిధంగా ప్రతి ఒక్కరి డేటా కానీ ఎవరికి ఏ విధంగా ఇబ్బంది వచ్చినా వీళ్ళు అందుబాటులో ఉండటం ప్రభుత్వం అందించే పథకాలన్నీ కూడా వారి ఇంటికి తీసుకెళ్ళి వారికి అందించడం కావలసిన సర్వీసులు ఇవ్వడం కానీ వారిని హాస్పిటల్కి పంపించడం కానీ ఇటువంటి సర్వీసులు ఎంతో గొప్పగా ఈ మన ఈ వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ గ్రామ సచివాలయాల ద్వారా కానీ చేయటం జరిగింది పార్టీ మార్పుపై నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టతనివ్వాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు టీడీపీలో ఉంటారా లేక వైసీపీలో చేరుతారా అనేది క్లారిటీ ఇస్తే అందుకనుగుణంగా తాము వ్యూహరచన చేసుకుంటామని తెలిపారు ఏ పార్టీలో ఉంటారనేది గంటా వ్యక్తిగతమే అయినా ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఊగిసలాటకు తెరదించాలని సూచించారు గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు అట్లాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారికి ముందుగానే దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మళ్ళీ దసరా దాటిన తర్వాత వారు ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉంటారో లేదో అనేది ప్రజలు చాలామంది రకరకాల డేట్లు ఇస్తున్నారు మళ్ళీ కనపడతారో లేదో అనేది ముందుగానే ఎమ్మెల్యే గారు కాబట్టి
మేము శుభాకాంక్షలు చెప్పడం అనేది ఒక అనువైతిగా వస్తుంది. సో కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే రకరకాల ప్రజలందరూ కూడా నన్ను అడుగుతారు, అదేదో నాకేదో తెలుసు అనే భావనతోటి. కానీ నాకు ప్రజలు నాకు ఓట్లేయలేదు. గంటా శ్రీనివాసరావు గారికి ఇస్తే నియోజకవర్గ అభివృద్ధి చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో నార్త్ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి వారిని మంచి మెజారిటీ తోటి గెలిపించారు. కానీ ఇప్పటికి అప్పుడు చెప్పాను నేను ప్రజలకి ఇక్కడ నార్త్లో, అయ్యా దయచేసి మీరు ఇస్తే మాకు ఓటు వేయండి, గంటా గారికి వేసినా మీకు అందుబాటులో ఉండరు అని నేను చెప్పినప్పటికీ కూడా ప్రజలు నన్ను విశ్వసించలేదు, నన్ను నా మాటలు నమ్మలేదు. కాబట్టి వారికి ఓట్లు వేసి గెలిపించారు. సంతోషం, ఎవరైనా గెలవచ్చు దాంట్లో. జీవీఎంసీ 14వ వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థి పరశురామరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన పోర్టు స్టేడియం సమీపంలోని తన కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్వయంగా రక్తదానం చేశారు. ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జనసేన నాయకురాలు ఉషా కిరణ్లు బర్త్డే కేక్ కట్ చేసి పరశురామరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ పరశురామరాజు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పెద్దలు అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని పరశురామరాజు పేర్కొన్నారు. ఇవాళ పుట్టినరోజు చేసుకుంటున్న పరశురామరాజు గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం పెట్టడం ఏదైతుందో ఇది చాలా ఆనందించాల్సిన విషయం. రక్తం, ఒక వ్యక్తి రక్తం ఇస్తే ముగ్గురు ప్రాణాలు కాపాడుతామని చెప్పి ఆనవాయితీ, ఆ విధంగా అనేక మంది ప్రాణాలు కాపాడడానికి రక్తదానం అనేది అత్యంత సహజంగా నిరంతరం చేయాల్సిన ప్రక్రియ. వాలంటీర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనే బ్లడ్ డోనర్స్గా మారాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈయన పరశురామరాజు గారు పుట్టినరోజు సందర్భంగా అందరూ ఆ విధంగా వాలంటీర్స్ బ్లడ్ డోనర్స్గా తయారవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే అందరు బ్లడ్ డోనర్స్కు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పుట్టడం ద్వారా మనం గొప్పవాళ్ళం కాదు, పుట్టిన తర్వాత మనం చేసే పనుల ద్వారానే మనం గొప్పవాళ్ళు అవుతాం. ఆ విధంగా పరశురామరాజు అనేక సంవత్సరాలు బట్టి అనేక సేవా కార్యక్రమాలు అలాగే ప్రజల్ని ఆదుకోవడంలో ముందుంటున్నాడు. అలాగే ఈ కోవిడ్ నేపథ్యంలో ఈ ప్రాంతంలో చేసిన ఎనలేని సేవలు ప్రజలందరూ కూడా తన్ని నీరాజనాలు పలుకుతున్నారు. ఆ విధంగా తనకి మంచి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో తలతూగాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజుకి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసినట్టు మన విష్ణుకుమార్ రాజు గారు, ఎమ్మెల్సీ మాధవ్ గారు, మురళీకృష్ణరాజు గారు, ఉషాకిరణ్ గారు, జిఎస్ రాజు గారు వీళ్ళందరూ కలిసి నాకు ఎంతో సహకారం అందించారు. అలాగే ఈరోజు మన కరోనా టైంలో ఎక్కడ కూడా బ్లడ్ బ్యాంకులో బ్లడ్ లేదని తెలిసి తెలియటం వల్ల ఏదో సేవా కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో మీ పెద్దలందరితో ఆలోచించి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మినిమం ఒక 50 మందికైనా సరే మన బ్లడ్. ఆటో డ్రైవర్లు తమ ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఇసుకతోట శివాలయం వీధిలో ప్రభుత్వం తమను కరోనా కష్టకాలంలో ఆదుకోవాలంటూ ఓ కార్యక్రమం చేపట్టారు. వడ్డీ వ్యాపారుల వేధింపుల నుంచి కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ అధ్యక్షులు వామనమూర్తి మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ప్రైవేట్ ఫైనాన్సర్లు, బ్యాంకర్ల వేధింపులు లేకుండా చూడాలని, ఆటోలకిచ్చిన అప్పులకు 5 నెలల వడ్డీని రద్దు చేయాలని, 6 నెలల పాటు 16 రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు. రాక ప్రభుత్వం బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడంతో ప్రైవేటు ఫైనాన్సర్లు బ్యాంకర్ల నుంచి అధిక వడ్డీలకి అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి ప్రజలకి సేవలు అందిస్తూ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నటువంటి ఈ ఆటో అండ్ మోటార్ కార్మికుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి భారాలు వేస్తూ ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పి అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టి ఇవాళ పెద్ద ఎత్తున డీజిల్, పెట్రోలు, సిఎన్జి గ్యాస్ ధరలు భారీగా పెంచారు. నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి నిరుద్యోగాన్ని మరింత పెంచేటువంటి చర్యలకి కేంద్రంలో బీజేపీ పాల్పడుతూ ఉంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే 15 నెలలు గడవకు ముందే డీజిల్, పెట్రోల్ మీద గత 3 నెలల్లో 1200 కోట్ల రూపాయలు సెస్ పేరుతో
ప్రజల మీద భారాలు వేశారు. బ్యాంకర్లు ఆటోలు ఇతర వాహనాలకు ఇచ్చిన అప్పులకి లాక్డౌన్ 6 నెలల పాటు వడ్డీలు మాఫీ చేయాలని చెప్పి కోరుతా ఉన్నావు. లేని పక్షంలో ఆకలి పరోటాలు పెంచుతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సీఎం జగన్ పిలుపు మేరకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది సేవలకు కృతజ్ఞతా సూచకంగా చప్పట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు చప్పట్లు కొట్టి సీఎంకు సచివాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అందులో భాగంగా సింహాచలం మధ్యవేది గ్రామ ప్రజలు ఆ గ్రామంలో ఉన్న వాలంటీర్లను పిలిచి వారి సమక్షంలోనే చప్పట్లు కొట్టి వారి సేవలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ ఇంతటి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన సీఎం జగన్కు సేవలను గుర్తించిన ప్రజలకు తిరిగి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ వాణిజ్య కమిటీ చైర్మన్ గా నియమితులైన ఎంపీ విజయసాయిరెడ్డికి 89వ వార్డు వైసీపీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని సాయిరెడ్డి నివాసంలో జ్ఞాపికను అందజేశారు. వార్డులోని సమస్యలను విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కొత్తపాలెం మెయిన్ రోడ్లోని వైన్ షాప్ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. వార్డులో ప్రజా సమస్యలను నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కిరణ్ తెలిపారు. ఎంవీపీ రైతు బజార్ను స్వచ్ఛత అవార్డు వరించింది. బజార్ సలహా కమిటీ ప్రతినిధులకు జీవీఎంసీ అధికారులు ఈ అవార్డు అందజేశారు. వినియోగదారులకు అనుకూలంగా రైతు బజార్లో పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేయడంతో బజార్కు ఈ అవార్డు లభించింది. సచివాలయ ఉద్యోగుల నియామకం జరిగి సంవత్సరకాలం అయినందున 26వ వార్డు సచివాలయంలో కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. చప్పట్లతో సంఘీభావం తెలిపారు. కేక్ కటింగ్ చేసి ఉద్యోగులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు జాయిన్ అయిన నుంచి అలుపెరగకుండా సేవలందిస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా పాలన చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి జన్మదినం ఇలాంటి శుభదినాన ఈరోజు సచివాలయ వ్యవస్థను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అనేక మంది యువతకు ఉద్యోగాలని కల్పించి వారి ద్వారా ఎంతోమంది పేదలకు సేవ చేయాలనే ఒక మంచి దృక్పథంతో ముందుకు వచ్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ముందుగా 1 సంవత్సరం పూర్తయిన సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి సిబ్బందిని రిక్రూట్ చేసి 1 సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆయనకి ఇవే మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సచివాలయ సిబ్బంది అందరికీ 26వ వార్డు మాకు 5 సచివాలయాలు ఉన్నాయి. 5 సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. మంచి హార్డ్ వర్క్ చేసి వార్డుకి సచివాలయానికి మా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. శని ఆదివారాల్లో ఇచ్చాపురం విశాఖపట్నం కోరాపుట్ విశాఖపట్నం ప్రాంతాల మధ్య ఈ రైళ్లను నడుపుతున్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉద్యోగుల నియామకం జరిగి సంవత్సరకాలమైన కారణంగా ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో 4th టౌన్ పోలీస్ స్టేషన్ కూడలి ప్రధాన రహదారిపై చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. సచివాలయ ఉద్యోగుల సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థులు బాణాల శ్రీను, నీలిరవి, రెయ్యి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా
నిజాయితీగా నిష్పక్షపాతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా కూడా అవినీతికి తావు ఉండకూడదు. అందులో పారదర్శకత ఉండాలి. త్వరితగతిన ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల జీవితాల వెలుగున నింపాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో బాపూజీ కలలు కన్న స్వప్న సాకారానికి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్డు వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పంతో ఈ వార్డు సచివాలయ వ్యవస్థ, వార్డు గ్రామ సచివాలయ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చారో దాన్ని సంపూర్ణంగా ఆ వ్యవస్థ విజయవంతమై ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా ఎన్నడూ లేనటువంటి విధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర సమరయోధుల లక్ష్యాలను ఆశయాలను చేరుకునే విధంగా రాజ్యాంగానికి వెలుగునిస్తూ మహిళలకు కూడా అన్ని రంగాల్లోని కూడా 50% పైగా రిజర్వేషన్ కల్పించి ఆ రిజర్వేషన్ ద్వారా వచ్చే సంక్షేమ ఫలాల్ని ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా చాలా సమర్థవంతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారందరికీ కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది. రాష్ట్రంలోనూ దేశంలోనూ దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ దళిత గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో పబ్లిక్ లైబ్రరీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ పెద్దాడ రమణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది దళిత మహిళా యువకులపై దాడులు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నప్పటికీ దళితులపై దాడులు జరగడం దారుణమన్నారు. తక్షణమే హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాల మహానాడు అధ్యక్షుడు చిన్నారావు, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు అప్పలరాజు, రెల్లి మహానాడు అధ్యక్షుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాడుల్ని తక్షణమే ఖండించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలో అనేటువంటి పౌర గ్రంథాలయంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 16-17 నెలలు అయ్యి కూడా ఈరోజు 16-23 చోట్ల దళిత గిరిజనపై కంటిన్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా ప్రజెంట్ ఈరోజు కూడా శ్రీకాకుళంలో దళిత మహిళలపై దాడులు జరగడం జరిగింది. దళితులకు పెద్ద పెట్టేస్తారని చెప్పిన ముఖ్యమంత్రి ఇంత అన్యాయంగా దళితులపై దాడులు చేయడమా? దాడి చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఒక రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అని చెప్పి ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకోవాలా? ఇది చాలా అన్యాయం. ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఏ ప్రభుత్వంలో కూడా దళితులపై దాడులు లేవు. ఈ ప్రభుత్వం 16-17 నెలలకే 23 చోట్ల దాడులా? అంటే ఇంత బలహీనమైనటువంటి అరిజ గిరిజనులపై దాడులా? ఇది చాలా తప్పుడు విధానం చేయడం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిజంగా దళితులపై ప్రేమ పని ఉంటే తక్షణమే మీరు ఇది ఆపించండి. మరి హోమ్ మినిస్టర్గా ఇచ్చారు సుచరిత్రకి, మరి ఆవిడ కూడా కళ్ళు మూసుకొని కూర్చోండి, చాలా తప్పుడు విధానం. మరి దళిత మంత్రులు, దళిత పార్లమెంట్ సభ్యులు, దళిత శాసనసభ్యులు గెలిగి సిగ్గు నజ్జ శరం ఉంటే మీరు తక్షణమే రాజీనామా చేయండి. ఇన్ని చోట్ల ప్రతిరోజు పేపర్లో దళితపై వస్తూనే ఉంది. అందుగురించే విధంగా మీకు దళిత రిజర్వేషన్ కావాలా? మీకు పదవులు ముఖ్యమా? ఒక్కసారి ఆలోచించుకోండి. శాసనసభ్యులారా, పార్లమెంట్ సభ్యులారా, మంత్రులారా, మీకు రిజర్వేషన్తో మీరు వెళ్ళి ఈ స్థాయికి వచ్చారు, దాన్ని మర్చిపోతే. ఉత్తరప్రదేశ్లో దళిత యువతపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యదర్శి టి రాజేశ్వరరావు మాట్లాడుతూ దళిత యువతి మనీషాపై అత్యాచారం, హత్య చేసిన వ్యక్తులు ముఖ్యమంత్రి సామాజిక వర్గం వారు కావడంతోనే దోషులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు తెలపకుండా దహనం చేయడమేంటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. బాలికలపై అతి కిరాతకముగా మానభంగం చేసి, వెన్నెముక విరిచేసి, మెడ విరిచేసి, నరం తలలో ఉన్నటువంటి నరాలు చిట్లిపోయేంత వరకు ఆమెను చిత్రహింసల పాలు చేసి, వాళ్ళ మర్మావేదం చిత్రహింసలు చేసి చనిపోయారని వదిలేస్తే, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తే చనిపోయారు. చనిపోయినటువంటి శవాలను కూడా పోలీసులు వారి తల్లిదండ్రులకు ఇవ్వకుండా అర్ధ ఉదయం 4:30కు డెడ్ బాడీని శవాలను తీసుకున్నటువంటి పోలీసులు అర్ధరాత్రి వరకు ఎక్కడెక్కడో తిప్పి అర్ధరాత్రి శ్మశాన వాటికకు తీసుకెళ్ళి
దాన సంస్కారాలు తల్లిదండ్రులు కూడా ఇవ్వకుండా దాన సంస్కారం చేయడం అత్యంత కిరాతకమైన చర్య. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక మేరకు జరుగుతుంది. ఎందుకంటే మనిషాని మానభంగం చేసిన నలుగురు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వారి అందువలన వారిని రక్షించే ప్రయత్నం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. రాష్ట్రపతి పాలన విధించాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ విధించాలి. విచారణ త్వరితగతిన పూర్తి చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 5న విశాఖ రానున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం. సృజనకు అద్దం పడుతున్న రైల్వే లోకో షెడ్, వ్యర్థాలతో అద్భుత ఆవిష్కరణలు. సచివాలయ సిబ్బంది సేవలకు అభినందన, చప్పట్లతో సంఘీభావం తెలిపిన రాష్ట్ర ప్రజలు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కలకలం. 51,114 చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 409కి పెరిగిన మృతులు. మాజీ మేయర్ సబ్బంహరి అక్రమ నిర్మాణాన్ని తొలగించిన జీవీఎంసీ, ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య అంటున్న హరి. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.